యాక్చువల్లీ కార్యకర్తలందరూ యాక్చువల్లీ ఆడియన్స్ బిల్డ్ అయ్యేదాకా చూసేటువంటి టైం కానీ లేకపోతే దాని ఏమంటారు బ్యాటరీ ఫోన్ ఛార్జింగ్ ఉండదు మార్నింగ్ నుంచి ఎక్కువ మెసేజ్ కాల్స్ వల్ల క్లుప్తంగా నేను చెప్తాను. నేను కార్యకర్తలు ఎక్కువ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ఎవడేం జోకులు వేసినా ఎవడేం మాట్లాడినా ఎవడి విజయమైన తాత్కాలికం ఎవడి ఓటమైన తాత్కాలికం పెందొత్తి 18,000 ఎలమంచిలు 16,000 పిఠాపురం 25,000 కాకినాడ రూరల్ 26,000 కాకినాడ సిటీ 30,000 అమలాపురం 43,000 రాజోల్ 48,000 పీగన్నవరం 36,000 కొత్తపేట 22,000 మండపేట 34,000 అంటే అలా చూసుకుంటూ పోతూ ఉంటే గాజువాక 58,000 భీమవరం 61,000 అలా చూసుకుంటూ పోతూ ఉంటే అశేషమైనటువంటి జనాదరణ లక్షల మంది జనాలు జనసేనకి ఏ రకంగా ఓట్లు వేసి మార్పు వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారో చూపించారు. ఇక మనందరం కూడా కార్యకర్తలందరం కూడా క్లుప్తంగా సోది లేకుండా చెప్పాలి అంటే ఇన్ని లక్షల మందికి అంటే ప్రతి నియోజకవర్గంలో మనకు ఓటు వేసినటువంటి ఇన్ని లక్షల మందికి మనందరం కూడా జవాబుదారి అంటే ఇక్కడ గెలుపోటములు కాసేపు పక్కన పెడితే ఇన్ని లక్షల మంది మనల్ని నమ్మి ఓట్లు వేస్తారు. నాగబాబు గారికి 165,000 170,000 రూపాయలు 170,000 ఓట్లు, లేదంటే మన జేడీ లక్ష్మీనారాయణ గారు 140,000 145,000 ఓట్లు, మన శేఖర్ గారికి అమలాపురం నుంచి 145,000 ఓట్లు, ఇలాగా ఎంపీ నియోజకవర్గాల్లో కూడా 150,000-2 లక్షల ఓట్లతో జనసేన ఆశీర్వదించారు. ఇక క్లుప్తంగా మనం చెప్పుకుంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద గెలవడానికి చేయాల్సినటువంటి ఎలక్షన్ నేరంలో డబ్బు దశకం అనేటువంటిది ఏదైతే ప్రథమంగా ఉంటాయో అవన్నీ కూడా మనం చేసేవా చేయలేదంటే కేవలం చాలా సున్నితమైనటువంటి రాజకీయాలు మనం అవలంబించాం. అభ్యర్థులు సామాన్య కుటుంబాల నుంచి రావాలనేటువంటి ఒక తమ్రూలు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకూడదు జీరో పాలిటిక్స్ చేయాలనేటువంటి తమ్రూలు, ఇతరితర ఏ కారణాలు చూసుకున్నా ప్రజలందరికీ తేటతెల్లంగా తెలుసు. ఎందుకంటే నేను ప్రతి నియోజకవర్గాన్ని కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటే ఆ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు చేస్తూ ఉంటే సామాన్యులకు 30,000 ఓట్లు 40,000 ఓట్లు 45,000 ఓట్లు 50,000 ఓట్లు రావడం అనేటువంటిది మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ గారి ముఖాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు చూసి వచ్చిన ఓట్లు. 15 లక్షల నుంచి 20 లక్షలు ఇంకా పూర్తి కౌంట్ రాలేదు కాబట్టి నేను చెప్తున్నా ఇదేమి తక్కువ విజయం అయితే కాదు. మిమ్మల్ని అందరినీ ఏమార్చడానికో జో కొట్టడానికో ఓదార్చడానికో నేను చెప్పట్లేదు. ఎస్, రానున్న కాలం మన కష్టకాలం అయితే ప్రజలకు మంచి చేయడానికి మనం ముందరకు వచ్చిన తప్ప ఏదైనా కార్పొరేట్ కంపెనీ పెట్టి మోసం చేసిన వాళ్ళమా, లేకపోతే ఎవరి నెత్తి మీద చేతులు పెట్టిన వాళ్ళమా, చిట్ ఫండ్స్ పెట్టి అన్యాయంగా డబ్బులు సంపాదించిన వాళ్ళమా, లేకపోతే జనాల యొక్క ఆశలు అడియాసలు చేస్తూ ప్రజలందరికీ సమానంగా పంచాల్సినటువంటి ప్రజా వనరులను దోచుకున్న వాళ్ళమా, ఏం జరిగింది ఏంటి అనేటువంటి సంగతి దాని గురించి నేను ఎక్కువ మేధో మదనం చేయదలుచుకోవాలా. మరి ఆ రోజు ట్రంప్ గారు గెలుపుకి కారణమైనటువంటి పుతిన్ గారు, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారానికి ఎందుకు వస్తున్నారో, దానికి జగన్ అభివందనాలు ఎందుకు వెళ్తున్నావు, ఎన్ని కాలం నిర్ణయిస్తారు. ఒకప్పుడు రావంత్ రెడ్డి గారు ఓడిపోయారు, చాలామంది కాంగ్రెస్ నాయకులు ఓడిపోయారంటే వాళ్ళందరూ వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో ఇక్కడ భారీ మెజారిటీ నుంచి మంచి మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికలు అంటే 6-7 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు కొడంగల్లో, అంటే ఈరోజు ఆయన 6,000-10,000 మెజారిటీతో అనూహ్య మంత్రితో అతిపెద్దదైనటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని గెలిపోవటం అనేటువంటివి చాలా తాత్కాలికం. ఎవడు ఎన్ని అవమానాలు చేసినా అవహేళన చేసినా జనసేన పార్టీ తనకున్నటువంటి పరిమిత వనరులతో అపరిమితమైనటువంటి సిద్ధాంత బలంతో ఏం చేయగలుగుతుందో అదైతే ఖచ్చితంగా చేసి తీరింది. మీరందరూ గమనించిన ప్రతి నియోజకవర్గంలో నీచంలో నీచం, అదమంలో అదమో 15,000, 10,000, 20,000 ఓట్లు అన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థుల్ని పెట్టినా సరే వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన మార్పు కోరుకుంటా వేసినటువంటి ఓట్లు పరిశీలించమంటున్నాను. నవ్వుతారు, అవహేళన చేస్తారు, అవమానం చేస్తారు. మనం గెలిచినటువంటి విక్టరీ ఏమన్నా అంత పర్మనెంట్ అంత గొప్ప దానకు అర్థం కొడుతున్నా. చిరంజీవి గారి మీద గెలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్నాళ్ళు ఎంజాయ్ చేశారు. అందుకని ఈ అవహేళనలు, ఈ రకమైనటువంటి విధానాలు ఇవన్నీ చాలా కామన్. 2 నెంబర్ దందాగాళ్ళు
ఈ రాజకీయంగా ఈ పార్టీ గెలిస్తే బెట్టింగ్లో మాకు డబ్బులు వస్తాయి అనుకున్నటువంటి పనికిమాల వాళ్ళ నుంచి చాలామంది పరాన్న జీవులు ఈ పార్టీలు గెలుపు మీద చిన్న చిన్న లాబింగ్ల మీద, అది రైల్వే స్టేషన్ కాడ ఉండేటువంటి పార్కింగ్ కాంట్రాక్ట్ కాడి నుంచి పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టుల దాకా లాబింగ్ చేయించుకునేటువంటి చాలామంది పనికిమాల వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవహేళనలు అవమానాలు మనం చేయించు కాక, కానీ మనమైతే జీరో పాలిటిక్స్కి కట్టుబడి ఉన్నాం, ఎంత చేయగలితే అంత చేసాం. ఈరోజు మనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ప్రజలు కానీ, ప్రజలు మనకు ఆశ్రయించిన కానీ, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలని నిర్విరామంగా ఖచ్చితంగా కృషి చేసి తీరుతాం. నాగబాబు గారికి వచ్చినటువంటి ఓట్ బ్యాంకులో ఇంకా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. 2.5 లక్షలు 3 లక్షల లక్ష 60 వేలు లక్ష 70 వేల రూపాయలు 70 వేల దాకా అని వచ్చినారు. 70 వేల రూపాయలు నాకు ఎందుకు వస్తుందంటే, నాగబాబు గారు యాక్చువల్గా ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ డబ్బులే పరిమితిగా ఏదైతే చెప్పిందో ఈసీ ఎలక్షన్ కమిషన్, దాని మేరకు ఆయన ఖర్చు పెట్టడం నాకు బాగా గుర్తుంది. లెక్కలు రాసి ఉన్నాయి, ఈ నియోజకవర్గం 100,000 రూపాయలు బ్యానర్లకి వాటికి అన్నిటికి, ఈ నియోజకవర్గం 100,000 రూపాయలు, అలా పరిమితితో కూడినటువంటి లెక్కలన్నీ కూడా ఆయనకు సంబంధించి నేను రాయడం నాకు బాగా గుర్తు. నాకు ఎనీవిచ్ వేసి ఎవడైనా నవ్వినా, ఎవడని హాహాకారాలు చేసినా, ఎవడని ఓంకారాలు చేసినా, అదేది ఎలక్షన్ వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో ముఖ్యది. సో అందుకని మన జగన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగా జగన్ గారు చెప్పినటువంటి ఇందులో ఉన్నటువంటి హామీలు అన్నీ కూడా, బీసీ సంక్షేమం, పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ రైతు భరోసా, అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, మత్స్యకారులకు సంబంధించి, న్యాయబ్రాహ్మణులకు సంబంధించి, కాపు సంక్షేమం, కుల వృత్తిదారులు, చిరువ్యాపులు, చేనేతదారులు, ఆరోగ్యశ్రీ, న్యాయవాదులు, ఇలా చాలా అంశాలన్నీ కూడా వారన్నీ కూడా సక్రమంగా నెరవేరాలని, అమలు జరగాలని, అలాగే ప్రభుత్వంలోకి అనూహ్యమైన మెజారిటీతో వచ్చినటువంటి మన జగన్ గారికి కూడా ఆరోగ్యం మంచి ఆలోచనలు కలగాలని కూడా కోరుకుందాం. ఏదైనా బాధలు ఉంటే పడదాం బా, ఏమవుతుంది, ఏదైనా బాధలు ఉంటే పడదాం, ఏదైనా ఇబ్బందులు ఉంటే పడదాం. పవన్ కళ్యాణ్ గారితో నమ్మి 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాం, అలాగే నడుద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో. కాలం అంత అన్యాయం చేస్తుందా, అంత అధర్మంగా పోతుందా? వచ్చినటువంటి లక్షలాది ఓట్లు మనం మనస్ఫూర్తిగా ఈ ప్రజలందరికీ జవాబుదారీగా ఉంటూ, జనసేనకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా, ప్రతి ఒక్కరు ఏదైతే నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి కనబరిచారో అందరికీ జన సైనికులు జవాబుదారీయే. జన సైనికులు జవాబుదారి, ఎంత అవమానాలు కలిగినా, ఎంత అవహేళనలు కలిగినా జనసేనకు ఓటు వేసిన వాళ్ళతో పాటు జగన్ గారికి ఓటు వేసినటువంటి వ్యక్తులతో సహా అందరికీ ప్రభుత్వం తరపున జరగాల్సినటువంటి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పడుతుంది. నిజంగా జగన్ గారు ఏదైనా మంచి పని చేస్తే మంచి పని చేశారని కొనియాడడానికి అయితే సంశయించేటువంటి వ్యక్తిత్వాలు, స్వభావాలు మాకైతే లేవు కాబట్టి కనపడం కాలంటరా. ఏదో ఫారం నుంచి అని కాలొచ్చింది మెసేజ్. మరి అందుకని అందరూ కూడా సహకరిస్తామని, అలాగే ప్రభుత్వం యొక్క ప్రతి విధానాల్లో కూడా మేము సహకరిస్తామని, మాకు కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా మా కార్యాచరణకు సంబంధించి కానీ ఏం చేయబోతున్నాను కానీ దాని ముందు చెప్తారని. పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాలు ఓడిపోయారంటే ఎంత స్వల్ప మెజారిటీతో, అవతల వ్యక్తులు గెలిచారో 2,000, 3,000, 5,000 మెజారిటీతో గెలిచారో చూసాం. 90 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గాలు ఏం జరిగిందో కూడా చూసాం. సరే ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి అల్పమైనటువంటి ఆలోచనలు అయితే మాకు లేవు, కానీ గెలుపుకి ఉన్నటువంటి శతకోటి మార్గాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తామని, ఏ ప్రజలైతే మమ్మల్ని ఆశీర్వదించారు, ఏ ప్రజలైతే మాకు ఓట్లు వేశారో ఆ ప్రజలకు మించి ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మ, అక్క, అవ్వ, ఏ కులానికి, ఏ సామాజిక వర్గానికి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళని కూడా ఆకర్షించుకోవడానికి ఏం చెయ్యాలో 100%, అన్నీ కూడా చేస్తాం. ఈ ఓటమిని మేము పూర్తిగా స్వీకరించగలుగుతాం. నాకు ఈవీఎంల మీద అయితే వ్యక్తిగతంగా అయితే నాకు ఈ డేవర్ నుంచి డౌట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రొలాంగ్ డిస్కషన్ పెట్టినా పెట్టకపోయినా టీడీపీ పోరాడుతున్నప్పుడు దాని మీద అయితే పూర్తి స్థాయి మద్దతు అయితే నేను ఇచ్చిన. టీడీపీ అయితే 2014లో కూడా పోరాడిన తర్వాత అయితే విశ్రమించింది, కానీ నేను ఎన్నో డిబేట్లో సీవీఆర్కి సంబంధించి కానీ, ఎన్టీవీకి సంబంధించి కానీ, టీవీ నేను సంబంధించి కానీ, నేను ఇంకా రెనౌండ్ లీడర్ని కాదు కదా, అది నేను ఏం మాట్లాడదాను లైమ్ లైట్లోకి ఆన్ రికార్డు తీసుకునే అవకాశం లేదు. ఎన్నోసార్లు చెప్పాను అద్భుతంగా అడ్వాన్స్ చెందిన దేశాలే ఈవీఎంలు వద్దు అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు అవలంబిస్తున్నారనేటువంటి దాని మీద ఎన్నోసార్లు చర్చాగోష్ఠుల్లో కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా సరే ఎనీవిచ్ వేస్ 150, 150, 140 పైచిలుకు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజా నమ్మకాన్ని చూరగొన్నప్పుడు అంతే బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా అంతే బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి చూరగొన్నటువంటి ఈ ప్రజా ఆమోదం, ఈ ప్రజా అభిప్రాయం, ఈ ప్రజల ప్రేమ ఆయన నిలబెట్టుకునే దిశగా మరింత ఇప్పుడున్న దానికంటే ప్రతిపక్ష నాయకుడి కంటే కూడా మరింత బరువు బాధ్యతలు ఆమె పెరిగింది కాబట్టి ఏ మేరకు ఆయన దాన్ని నిర్వర్తిస్తారో కూడా చూడాలని ఉంది.
ఖచ్చితంగా ఆయన ఏం చేసినా కూడా విభేదించేటువంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ అయితే మా నాయకుడు అయితే మాకు కల్టివేట్ చేయలేదు. మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడని చెప్తాం. ప్రజల తరపున అయితే నిలబడాలనేటువంటి పార్టీ కింద మరొక 5 ఏళ్ళు, మరొక 10 ఏళ్ళు, మరొక 15 ఏళ్ళు మా వల్ల ఎంత అయితే అంత కొనవపురున్న వరకు ప్రజల తరపున అయితే ఖచ్చితంగా పోరాడతాం. కార్యకర్తలు డీలా చెందాలో చెందకూడదు నేను చెప్పేది కాదు, ఎవరి వాళ్ళకి స్వవివక్ష స్వాలోచన మేరకు వచ్చేటువంటి ఆలోచనలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆలోచన మేరకు చేసుకోండి. ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న అభ్యర్థులు పెట్టినా తక్కువ శాతం రోజులున్నా తక్కువ రోజులే ఉన్నా ఎంతవరకు చేయగలితే అంతవరకు చేస్తాం. ఇక లోపాలు ఉన్నాయా, అభ్యర్థుల సెలక్షన్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కంప్లైంట్స్ రెగ్యులర్గా ఉండేటువంటి అంశాలే. నాయకుడిని నమ్మే మంచో చెడు మనం నేర్చుకున్నట్టే నాయకుడు కూడా నేర్చుకుంటాడు. ఎవరు ఎవరైనా పక్కన పెట్టాలని మన ఎవరు పక్కన పెడతాడు. దాని గురించి మనం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాల్సినటువంటి అంశం, విమర్శలు చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. రోజు రోజుకి మన పార్టీ దినదనాభివృద్ధి చెందుతుంది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క ఆశీర్వాదం 100కి 100% మన పట్ల ఉంటుంది. అవమానాలు, జోకులు, అవహేనాలు కేసీఆర్ గారి మీద కూడా 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అందరి మీద ఉన్నటువంటి అవహేళనలే. నిలబడ్డవాడు గెలుస్తాడు, కలబడ్డవాడు గెలుస్తాడు, ఇంకేదైనా చేయాలి గెలుస్తాడు. గెలుపుకి ఏమేమి మాట్లాడాలో అన్నీ ఖచ్చితంగా అన్వేషిద్దాం. జై జనసేన, జై హింద్. మరింత విశ్లేషణాత్మకంగా మీతో మళ్ళీ పూర్తి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత పూర్తి రిపోర్ట్స్ ఆధారితంగా ఎక్కడెక్కడ ఎలా వచ్చినాయి, మనం ఎలా చేయాలి, ప్రతి నియోజకవర్గం ఏం చేయాలి అన్నీ మాట్లాడతాం. మేమందరం ఉన్నాం, మీతోనే ఉంటాం. జైల్లో ఉన్నా, బెయిల్లో ఉన్నా, కొత్తగా వచ్చిన పార్టీలు మా మీద అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా మీకోసం నిలబడతాం. శవాన్ని మీలోంచి వచ్చిన 4 మోసేసి దాకా ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతో, జనసేన కార్యకర్తలతో అయితే బరాబర్ నిలబడతాం. అది ఎంత పెద్ద స్లైడింగ్ వెక్టర్ వచ్చినా, ఎంత పెద్ద మగవాళ్ళు వచ్చినా, ఎంత పెద్ద అవహేళన చేసినా, ఎంత పెద్ద అవమానం చేసినా ఖచ్చితంగా అయితే నిలబడతాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.